Hi friends, welcome to my channel. Subhashni Vlogs. Nenu ee roju meeku tiger royalu untayi kada vaatini ela fry cheyalanedi meeku chupistanu friends. Chudandi first manu teesukovasina items entane nenu chupistanu friends. Chudandi tiger royalu ivi teesukovali alage veeti kavalsina items entanedi nenu cut chesi pettukunnanu friends. Avi first onions alage mirchi allam paste ఆల్రెడీ మీకు చెప్పేసిన అల్లం పేస్ట్ అలాగే గరం మసాలా పౌడర్ అలాగే కొబ్బరి పొడి వీటికి కావాల్సిన ఐటమ్స్ ఇవి నేనేది ముందు ప్రిపేర్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇవి కట్ చేసి పెట్టుకోవాలి. మనం తీసుకున్న ఈ రొయ్యలని ఫస్ట్ ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకున్న ఐటమ్ను మనం ఏం చేయాలంటే కొంచెం ఆయిల్ ఉప్పు అనేది వేసుకుని పసుపు కూడా యాడ్ చేసుకుని పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అవి ఎలా చేయాలనేది మీకు చూపిస్తాను. చూడండి చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుని దీనిలో మనం కొంచెం చూడండి ఫ్రెండ్స్, నేను కొంచెం ఆయిల్ వేసాను. అలాగే ఉప్పు కూడా మనం వేసుకోవాలి. అలాగే పసుపు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. చిటికెడు పసుపు కూడా మనం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తము కలుపుకుని పొయ్యి మీద అలా ఉంచుకోవాలి ఫ్రెండ్స్. చూడండి చూడండి ఫ్రెండ్స్, మనం ఇలా ఉప్పు వేసాం కాబట్టి వాటర్ వస్తుంది దానిలో. ఆ వాటర్ మొత్తం ఏమవుతుందంటే అది ఉడుకుతాయి అన్నమాట వాటర్లోని. ఆ ఉడికిన తర్వాత మనం ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ ఇవి ఇలా వాటర్ అనేది ఎగిరిదాకా చూసుకోవాలి. మూత పెట్టుకొని ఉంచుకోండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలా మనం పసుపు ఉప్పు ఆయిల్ వేసిన రొయ్యలు ఇట్లా వాటర్ అంతా ఎగిరిపోయి అట్లా ఈ కలర్లో మనకి వస్తాయి ఫ్రెండ్స్. ఈ వచ్చిన రొయ్యలను మనం ఫ్రై చేసుకోవాలి. చూడండి చూడండి ఫ్రెండ్స్, ఒక కడాయి పెట్టుకుని దాంట్లో మనం సరిపడా ఆయిల్ వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం ఉడకబెట్టిన రొయ్యలని మనం వాటిలో ఇలా వేసుకుని వేయించుకోవాలి ఫ్రెండ్స్. మేము ఫస్ట్ ఏదేం చేస్తామంటే ఆయిల్లో వేయించుకుని ఆ రొయ్యలని వేరే గిన్నెలో పెట్టుకుంటాం. తర్వాత ఆనియన్స్ మిర్చి అనేది వేసుకుంటాం ఫ్రెండ్స్. చూడండి చూడండి ఫ్రెండ్స్, ఈ రొయ్యలు అనేది మనం ఫస్ట్ వేయించుకున్నాం కదా, వాటిని తీసుకుని సపరేట్ చేసి ఇప్పుడు ఆనియన్ మిర్చి అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఇలా వేగిన ఆనియన్స్ తర్వాత దీనిలో అల్లం పేస్ట్ అనేది మనం యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లి పేస్ట్. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఉల్లిపాయ పేస్ట్ మొత్తం ఇదైన తర్వాత దీంట్లో మనం వేయించుకున్న రొయ్యలని వాటిలో వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం గరం మసాలా పౌడరు అలాగే కొబ్బరి పొడి ఉందిగా ఫ్రెండ్స్, అది కూడా మనం వేసుకోవాలి. ఇలాగా ఎండు కొబ్బరి పొడి ఫ్రెండ్స్ ఇది. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం మనం తిప్పుకున్నట్లయితే మనకి టైగర్ రొయ్యలు ఫ్రై అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి ఇలా చూడండి ఫ్రెండ్స్, ఇలా మొత్తం మనం అన్ని వేసిన తర్వాత మనకి కర్రీ అనేది ఇలా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. టేస్టీ టేస్టీగా సండే స్పెషల్ టైగర్ రొయ్యల ఫ్రై అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే బాయ్ ఫ్రెండ్స్.